ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఇంద్రా లాడ్జ్ లక్ష్మీ నగర్ గోదావరి కని డిస్ట్రిక్ట్ పెద్దపల్లి తెలంగాణ స్టేట్. 21/1/2020 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 3 డేస్ బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, ఫీజు వచ్చేసి 4000 అండి. 32 జీబీ పెన్ డ్రైవ్ అవైలబుల్. అంటే మరి దూరం ఉన్న ప్రాంతాల వాళ్ళకి మరి రానట్లయితే 32 జీబీ పెన్ డ్రైవ్లో అన్నీ లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోర్స్ అవైలబుల్, జంపర్ సెట్టింగ్ బుక్ అవైలబుల్. సో ఆల్ ఏఎంఎంసి పిన్అవుట్, డిఓ అంటే డాటా, సిఎండి అంటే కమాండ్, క్లాక్, సిఎల్కే అంటే క్లాక్, జిఎండి అంటే గ్రౌండ్. సో ఇక్కడ మనము బాక్స్తో మనం చేసేటప్పుడు క్రిస్టల్ను గ్రౌండ్ చేయాలండి. క్రిస్టల్ని గ్రౌండ్ చేసిన తర్వాత ఎంఎంసి బాక్స్ అయినా సరే RT809H బాక్స్తోనైనా, RT808F బాక్స్తోనైనా చేయవచ్చు. సో మనకి ఈ విధంగా ఇమేజ్ రూపంలో నేను చూపిస్తున్నాను. ఒక్కొక్కటి డిఓ, సిఎండి, క్లాకు. సో ఇది నెక్స్ట్ ఒక బోర్డ్ అండి. సో ఈ విధంగా నేను ఇమేజెస్ అనేది ఇచ్చాను. ఇది చాలా వరకు అందరికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో చూడండి, ఇంకొక మోడల్ వచ్చేసి సిఎండి, డిఓ, క్లాక్. అదేవిధంగా నెక్స్ట్ బోర్డు చూడండి. సో సిఎండి, డిఓ, క్లాక్. సో ఇది అందరికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశం. సో ఇక్కడ మనము ఈ క్లాస్ లోపల మనం అన్నీ కూడా ఈ విధంగా మనం చేసి చూపించడం జరుగుతుంటుంది. సో ఇమేజెస్తో పాటు నేను ఇమేజెస్ చూస్తున్నాను. ఎవరన్నా మా ఛానల్లో చూసినట్లయితే అది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ విధంగా మనకు ఇమేజెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మోడల్ బోర్డ్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఐసీలు, డిఫరెంట్ ఈఎంఎంసి ఐసీలు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇక్కడ జంపర్లు ఎక్కడెక్కడ కొట్టుకోవాలో ఆ విధంగా క్లాకు, సిఎండి, డిఓ, గ్రౌండ్, క్రిస్టల్ గ్రౌండ్ చేసి ఇవ్వాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఐసులు అండి. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఏ ఒక్కరైనా దీన్ని చూసి చేసుకున్నట్లయితే నాకు చాలా సంతోషం. ఇది చాలా వరకు ఇప్పటివరకు నన్ను సిఎండి, క్లాకు, తర్వాత డాటా పెన్ను, కొన్ని ఇమేజెస్ పెట్టండి అని అడిగారు. అందువల్ల ఈరోజు నేను పెట్టడం జరిగిందండి. సో అదేవిధంగా మనకు జంపర్ బుక్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి. జంపర్ బుక్లో మనకు పీడిఎఫ్ ఫైల్స్తో సహా పాటు మనకు జంపర్ బుక్ అనేది ఉంటుంది. మీకు కావాల్సిన వారు తీసుకోగలరు. సో అదేవిధంగా మీ దగ్గరకు వచ్చిన టీవీలు కానీ మీకు సొల్యూషన్ కానీ అని కావాలనుకున్నప్పుడు మాత్రం 6 మంత్ మెంబర్షిప్ తీసుకోగలరు. 6 మంత్ కోసము సో 1800 మనకు ఫీజు చెల్లించాలి. సో ఈ విధంగా మనకు 6 మంత్ మనకు పే చేసినట్లయితే మీకు మీ దగ్గరకు వచ్చిన టీవీ ప్రాబ్లం సొల్యూషన్ మేము చెప్పగలము. సో ఇమేజ్తో పాటు మేము చెప్పగలమండి. అంటే 6 మంత్ సపోర్ట్కు 1800 మాత్రమే, అంటే మంత్లీ వచ్చేసి 300 మాత్రమే. సో ఇక్కడ మనకు 300 అనేది నేను ఇంతకుముందు పెట్టాను, మంత్లీ 300 అని పెట్టాను. హెవీ ట్రాఫిక్ అయిందండి. సో దానివల్ల నేను తీసేయడం జరిగింది. ఓన్లీ 6 మంత్ కోసం అయితే మనకు ఇప్పుడు మనకు కావాల్సిన మెంబర్షిప్ మనకు మిగులుతారు కనుక నాకు కూడా సేమ్ టైం యొక్క సేవ్ అవుతుంది. అది 5 to 7 వరకు నేను ఆన్సర్ అనేది చేయగలనండి. డైలీ 5 to 7 నేను క్లాసు అంత అయిపోయిన తర్వాత మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది డైలీ. ఇది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకండి. ఓన్లీ సొల్యూషన్స్ మాత్రమే 1800 పే చేయాలి 6 మంత్ కోసము. సో ఈ విధంగా మనకు ఐసీల్ అనేది ఇది మనకు ఇమేజ్తో పాటు ఇవ్వడం జరిగింది. ఇది ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలా సంతోషం. ఓకే, ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. సో లక్ష్మీ నగర్ గోదావరి కని. సో 21/1/2020 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, సో ఫీజు వచ్చేసి 4000. 3 డేస్ క్లాస్ అండి. ఎల్సిడి ఎల్ఈడి గురువులందరికీ పండుగ శుభాకాంక్షలు, మరియు టెక్నీషియన్లకు కూడా పండుగ యొక్క శుభాకాంక్షలు అండి. సో ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇందులో నేను ఇన్ని ఇమేజెస్ పెట్టాను, ఇందులో ఏ ఒక్కటి మీకు ఉపయోగపడ్డా కూడా నాకు చాలా సంతోషం.
అలా ఇంతకుముందు నేను వీడియోలు తీసిన వాటి వల్ల చాలా వరకు రిపేర్ చేసుకొని నాకు మరీ మరీ కాల్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, అందువలనే ఇది కూడా నాకు చాలా వరకు అడిగారు ఇమేజెస్, నేను అందువలనే పెట్టడం జరిగిందండి. సో ఈ యొక్క వీడియో తీయాలనే ఉద్దేశంతోనే నేను తీశానండి. ఇమేజ్ వల్ల మీకు టెక్నికల్గా రూట్స్ తెలిస్తే మాత్రం ఇప్పుడు ఇమేజ్తో పాటు మీరు సాఫ్ట్వేర్ అనేది చేసుకోగలరు. సో దీనికి కావాల్సింది ఈఎంఎంసి బాక్స్ అని లేదా RT 809H బాక్స్ కానీ, తర్వాత RT 809F కానీ ఉపయోగపడుతుంది. దాంట్లో రెండు మోడల్స్ మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది, RT 809H బాక్స్ను ఎంఎంసి బాక్స్. అంటే 809H బాక్స్లో కొన్ని సాధ్యం కానివి ఈఎంఎంసి బాక్స్లో మనకు సాఫ్ట్వేర్ ఈజీగా సాల్వ్ అవుతుందండి. అంటే ఎరేజ్ చేయడానికి కానీ మనకు ప్రోగ్రామ్ ఎక్కేయడానికి కానీ ఈజీగా ఉంటుందండి. అంటే ఈజీగా ఉండవు కాకుండా దానిలో కొన్ని ఎరేజ్ అవుతాయి, దీంట్లో కొన్ని ఎరేజ్ అవుతాయి అండి. సో ఈజీ అని అక్కడ మనకు మీనింగ్ కాదండి. సో ఇక్కడ మనకు ఎరేజ్ అనేది కొంచెం 809H అనేది కొన్ని కొన్ని మోడల్కు సపోర్ట్ చేయలేక ఎరేజ్ లేక చేయలేకపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ చేయగలరు, బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.